ఎలా ఉంది ట్రిపుల్ పుష్ప ట్రైలర్? బ్రో పుష్ప ట్రైలర్ 6th చూస్తాను, ట్రిపుల్ ఆర్ ట్రైలర్ ఇంకా నిన్న చూస్తానన్నమాట. సో అంటే వాళ్ళకి కంపారిజన్ అని కాదు కానీ రెండు రెండు కంప్లీట్లీ డిఫరెంట్ మూవీస్ బ్రో. పుష్ప అంటే ఇంకా మనకు తెలిసిండేదనమాట. సో యాక్చువల్లీ ఆ స్మగ్లింగ్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ మూవీ కావచ్చు. ఇంకా ట్రిపుల్ ఆర్ అంటే మనకు తెలిసిందే ఫిక్షనల్ స్టోరీ, అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే కొమరం బీంగ్ కావచ్చు, వాళ్ళిద్దరు ఒకవేళ కలుసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఫిక్షనల్ స్టోరీ. ఇటు సైడ్ రాజమౌళి, ఇటు సైడ్ సుకుమారు. సో ఇద్దరు రెండు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ అనమాట. సో ఎక్కడ తగ్గేదే లేదు అని అల్లూరి జన్ పుష్పతోనే చూపించినాడు. నెక్స్ట్ ఈ ఫ్రైడేకి ఇప్పటి పుష్ప కూడా చూసేసి యాక్చువల్లీ మూవీ గురించి కూడా మనం మాట్లాడుకునేసి ఉంటాము. సో బాగుంది బ్రో, నాకైతే పుష్ప ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. మనం చూస్తున్నాం రికార్డ్స్ ఎలా బ్రేక్ అవుతుందో. నిన్న నేను చూసినప్పుడు నైట్ 20.1 మిలియన్ వ్యూస్ ఉన్నదనమాట. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎన్ని మిలియన్ వ్యూస్ కైనా కూడా రావచ్చు. ఓ వ్యూస్ గురించి అంతా పక్కన పెట్టేస్తే ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఇద్దరు ఉన్నారనమాట, మల్టీ స్టారర్ ఉన్నారనమాట. యాక్చువల్లీ ఇద్దరు స్టార్స్ ఉన్నారు కాబట్టి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అదే చాలన్నమాట మనకు. 2020 మార్చి నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఈ భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ అని 2020 మార్చిలో ఈ భీమ్ ఫర్ రామరాజు వచ్చింది కదా. సో అప్పటి నుంచి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. దానితో అటు సైడ్ అల్లూరి సీతారామరాజు ఆంధ్ర వాళ్ళు, ఇటు సైడ్ తెలంగాణ కొమరం భీమ్ వాళ్ళు. సో ఇద్దరు స్టేట్స్కి యాక్చువల్లీ కలిసేలాగా బాగా ఇంట్రెస్టింగ్గా ట్రైలర్ కూడా కావచ్చు, ఎమోషనల్ కావచ్చు. ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది, లవ్ ఉంది. యాక్చువల్లీ ఆలియా భట్ లవ్ సీన్స్ చూపించినారు, నీ ఫ్రెండ్షిప్ ఉంటే చాలు నా ప్రాణాలైన కూడా నాకు లెక్కలేదు అని ఎన్టీఆర్ చెప్పడం కానీ. సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి బ్రో. ట్రైలర్లో కొంచెం ఎన్టీఆర్ని తగ్గించి రామ్ చరణ్ ఎక్కువ చూపించారు అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎంతవరకు నిజం అంటే బ్రో నాకు కూడా యాక్చువల్లీ ఒక రెండు మూడు కామెంట్స్ నేను కూడా చూస్తాను. ఎన్టీఆర్ని ఎక్కడ తగ్గించలేదు బ్రో. అదేంటంటే ఎన్టీఆర్ యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు లైక్ కొట్టడం కానీ ఆ సీన్ చూపించడం వల్ల లైక్ కొంచెం ఏదో ఇంపాక్ట్ తగ్గింది అనే విధంగా ఉంది అంతేగాని. సో అలా ఏం లేదనమాట. అంటే రాజమౌళి గారు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళ చేత మన వాళ్ళు యాక్చువల్లీ దెబ్బలు కూడా తిన్నారు అని లైక్ ముందే మూవీలో తర్వాత ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారు అని మూవీలోనే ముందే కొంచెం ట్రైలర్లోనే హింట్ ఇచ్చినట్లు నాకు అనిపించింది. ఎక్కడ ఫైట్ సీన్ కూడా ఉన్నట్టుంది సినిమాలో. ఇద్దరి మధ్య ఫైట్ సీన్ అంటే నేను చూసిండేది ఏంటంటే ఇంకా లైక్ అరెస్ట్ చేపిస్తారు కదా రామ్ చరణ్ వచ్చేసి. యాక్చువల్లీ ఆ అరెస్ట్ చేపించడం ఉంది కానీ నాకు బాగా నచ్చినది ఏంటంటే రామ్ చరణ్ అల్లూరు సీతారామరాజు గెటప్లో యాక్చువల్లీ ఆ రెడ్ కలర్ సమ్ పంచ కట్టుకొని యాక్చువల్లీ ఈ బోఆర్ పట్టుకొని వస్తారు కదా. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కావచ్చు. అలా ఏం లేదు బ్రో, రాజమౌళికి యాక్చువల్లీ కొన్ని ఎన్టీఆర్ఏ కొంచెం ఫేవర్ కాబట్టి ఆబ్వియస్లీ ఎన్టీఆర్ని బాగా పెడతాడనమాట. అలా లేనే లేదు, మనం ఈగర్లీ వెయిటింగ్. ఇంకా పుష్ప మూవీ అంటే ఫహద్ ఫజిల్ అందరూ ఎంతసేపు మాట్లాడుకుంటే అల్లు అర్జున్ రష్మిక మాట్లాడుకుంటారు కానీ ఫహద్ ఫజిల్ గురించి మనం మాట్లాడుకోవాలి. మలయాళం మూవీస్ మన ఆహాలో వచ్చింది, ట్రాన్స్ కావచ్చు, కుమ్మలంగి నైట్స్ కావచ్చు. తను ఎంతో ఎక్సలెంట్ యాక్టర్, అలాంటి యాక్టర్ యాక్చువల్లీ మూవీలో విలన్గా చేస్తున్నాడు. సో రెండు మూవీస్ ఎక్సలెంట్. ఇప్పుడే బాహుబలితో మన ఇండస్ట్రీ 70th ఫ్లోర్ మీద ఉంది. ఈ ట్రిపుల్ ఆర్ పుష్పతో 100 ఫ్లోర్స్ కూడా దాటేయాలని నేను కోరుకుంటాను. సునీల్ కూడా చాలా డెడ్లీ విలన్ లా ఉన్నాడు, పుష్ప డెడ్లీ విలన్ లాగా ఉన్నాడు. కాకపోతే మెయిన్ విలన్ మనకు ఫహద్ ఫజిల్ అని ముందే హింట్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఈయన కొంచెం సునీల్ సబ్ విలన్ లాగా ఉన్నాడు అనమాట, అనసూయ పక్కన ఉంది. సో అదేమో మరి, అంటే నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. వెయిట్ చేసి అఖండ చూస్తాం మనం. డిసెంబర్ 2 సూపర్ డూపర్ హిట్ అయింది మూవీ. సో ఇప్పుడైతే ఇంకా 17th పుష్ప, నెక్స్ట్ జనవరి 7th ఇంకా ట్రిపుల్ ఆర్ అనమాట. ఈ రెండు కూడా చాలా పెద్ద హిట్లు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.